చంద్రబాబు మనిద్దరం విడివిడిగా వెళ్దాము విడివిడిగా వెళ్తే ఇదే మంచి జరుగుతుంది అని చెప్పి చెబితే దత్తపుత్రుడు అలాగే సార్ మీకు ఏది మంచి జరుగుతుందని అంటే నేను అలానే చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఈ దత్తపుత్రుడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో నువ్వు పోటీ చేయకు అంటే దత్తపుత్రుడు జీ హుజూర్ నేను పోటీనే చేయను అని అంటాడు ఇదే చంద్రబాబు దత్తపుత్రుడితో కమ్యూనిస్టులతో నువ్వు ప్రస్తుతానికి కలువు అంటే దత్తపుత్రుడు సార్ తప్పకుండా కలుస్తానంటాడు ఇదే చంద్రబాబు మనం విడివిడిగా పోటీ చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తాం దానివల్ల నాకు మంచి జరుగుతుంది కానీ లోపల లోపాయికారి సంబంధాలు పెట్టుకుందాం నేను గాజువాకకు రాను భీమవరంకు రాను నిన్ను ఇబ్బంది పెట్టను నువ్వు కూడా మంగళగిరిలో పోటీ పెట్టద్దు అని అంటే ఇదే దత్తపుత్రుడు తప్పకుండా సార్ ఇదే మాదిరిగా చేస్తాను అని అంటాడు దత్తపుత్రుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం కోసం మళ్ళీ బీజేపీతో భయపడి వాళ్ళేం చేస్తారేమో అని భయపడి ఇదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పక్కన నువ్వుండు దత్తపుత్ర అని చెప్పి చెబితే చిత్తం ప్రభు అని చెప్పి మళ్ళీ బీజేపీ పక్కకు చేరుతాడు మళ్ళీ ఇదే బీజేపీని ఈరోజు మీరే చూస్తా ఉండండి మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను మళ్ళీ ఇదే బీజేపీని ఇదే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు విడాకులు ఇచ్చేయనంటే ఇదే దత్తపుత్రుడు మళ్ళీ విడాకులు ఇచ్చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అంటాడు ఇదే దత్తపుత్రుడు.